Namaste, Act News ku swagatham, nenu Malamanyam, munduga headlines. Gopalapatnam, Mumpu Prantalo, Mantri, Mayor, Paryatana. Mrutala Kutumbalaku, Takshana Sayam. Manganese load, Chori Kesunu Chedinchina Police Lu. Ninditula arrest. Malkapuram Mumpu Prantalo, MLA Ganababu visit. Andaga Untanani, Bharosa. Mudasarlavaku, Pravaha Takidi. Jalakundanu Talapinchina, reservoir. Beach Road Lok Ghananga, Joshua Jayinti. Premukhala Nivali. Ika Vatal Viveral Chudam. Gulab Tupan Karananga Kursina Kundapota Varshalaku, Mumpunaku Guraina, Gopalapatnam, Kottapalem, Vyasar Nagar, Elapovanipalem, Bhagat Singh Nagar Prantalo, Mantri Muttam Sati Srinivasrao, Mayor Hari Venkatakumarlu Paretincharu. Mirventa, RDO Venkateswarao, MRO Gangadhar, Zone 8 Commissioner Chakravarti Unnaru. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ ఆదేశాల మేరకు గులాబ్ తుఫాన్ ముంపు గ్రామాలను పర్యటించి ప్రజల బాగోగులను స్వయంగా తెలుసుకుంటున్నట్లు చెప్పారు. నీట మునిగిన 120 ఇళ్ల వాసులకు భోజన సదుపాయం కల్పించారు. తుఫాన్ కారణంగా దురదృష్టవశాత్తు పెందుర్తి గోపాలపట్నం ఏరియాలో ఇద్దరు మృతి చెందారని, తక్షణ సహాయం కింద మృతుల కుటుంబాలకు చెరో 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు. Gulab Tufan, Sarandra and Vikisana, Babutu, this twenty, Navarana Cheri Olala, two Pran National Jarakunda, Kapagalio, Aina Koda, Sakapatno, Citilo, Ether Dugashatu, Ranal Kulpur, the Rigundi, Mariki Goro Muksumanaka, Sivaya, German Rajasal Pagano, Kajasuka, Expression of Neru, Nerigaru, Erosina, Yalapani Palu, Pavera Watlo, Given Superdona 20, Water Lapa Rigundi. But Nana, ye Kalilo, Nadu wrote the Nana. So Goro Muxman was in the first instruction and the Akarai the water in the water in the first two inch of Jupiter, water in the Latin. Water of the President. Under the mention of the President, under the President, I don't know for the district. Dana the part of ye Kalilo, Nadu, and the version of Mugupane, Palana put a bojan was Sarpachi and Jupiter. But the sanction is upon the cheated the roof. Sasta and Elanti, whatever the Navarra can cherry this from the roof. Or Dinla, who will show it today, get a lacquer to New York. Apartments are all the same. Sorry, Walake Elanti outlet lacquer permits to Chan Chipper. So in the HS, we're going to follow him in the town plan and the apartments permits to Chan. గురించి మేము 3 రోజుల నుంచి పరివేక్షణ చేస్తున్నాము COC డిపార్ట్మెంట్ నుంచి అందరి జోనల్ ఆఫీసర్స్ కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు ఆ వాటర్ క్లియర్ చేయడం గాని చెట్లు అవన్నీ పడుకోవడం గాని అన్ని చేశారు ప్రజలకు అన్ని సౌకర్యాలు అందించేటట్టు కూడా చేశారు కొండవాలు ప్రాంతాలు గాని లోడ్తట్టు ప్రాంతాల వారందర్నీ కూడా కళ్యాణ మండపంలో ఉంచడం జరిగింది దురదృష్టం ఇద్దరు వ్యక్తులు చనిపోయారు అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఆర్థికంగా సహాయం కూడా చేస్తున్నారు అంతేకాకుండా ఈ 66 వార్డులో కార్పొరేటర్ గారు కిరణ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా రోడ్స్ డ్రైన్స్ అన్నది అస్తవ్యస్తంగా ఉంది కానీ వార్డు డెవలప్మెంట్లో రోడ్స్కి డ్రైన్స్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కానీ ఇందులో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని నోట్ చేసుకున్నాము రానున్న రోజుల్లో వీటిని కూడా పరిష్కరించే దిశలో జీవీఎంసీ వెళ్తుంది పోర్ట్ ట్రస్ట్లో సినర్జీస్ ఫిషింగ్ సంస్థకు చెందిన మాంగనీస్ లోడ్ చోరీ కేసును నగర పోలీసులు ఛేదించారు ఈ కేసుతో సంబంధం ఉన్న 11 మందిలో 9 మందిని అరెస్టు చేశారు ఆ వివరాలను క్రైమ్ డీసీపీ సురేష్ బాబు మీడియాకు వెల్లడించారు
పోర్ట్ ట్రస్ట్ L17 స్టాక్ యార్డ్లో చోరీ జరిగింది. ఇక్కడి స్టాక్ పాయింట్ నుంచి ఈ నెల 24న 250 మెట్రిక్ టన్నుల మాంగనీస్ లోడ్ చోరీకి గురైంది. దశల వారీగా జూన్ 26, సెప్టెంబర్ 8, ఆగస్టులో మరికొంత లోడ్ చోరీకి గురైంది. చోరీకి గురైన సరుకు 35 లక్షల విలువ చేస్తుంది. పోర్టు యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన నగర పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి తమదైన శైలిలో దర్యాప్తు జరిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 11 మందిలో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 డంపర్లు, 1 క్యాటర్పిల్లర్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన 9 మందిలో ప్రధాన సూత్రధారి చల్లపల్లి ఎల్లయ్యమ్మ అనే రౌడీ షీటర్ కూడా ఉన్నట్లు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. చల్లపల్లి ఎల్లయ్యమ్మపై మొత్తం 15 కేసులు ఉన్నట్లు తెలిపారు. పోర్ట్ ట్రస్ట్లో టివిడోర్స్లో లోడ్ తీసుకొచ్చి ఆ లోడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. అట్లాగే సెనర్జీస్ కంపెనీ అనే వాళ్ళు ఒక స్టివిడోర్స్, వాళ్ళు అభిజిత్ గ్రూప్కి పనిచేస్తూ ఉన్నారన్నమాట. జూన్లో వీళ్ళకి 3,640 టన్స్ ఫెరో ఎలాయిస్ మ్యాంగనీస్ లోడ్ వచ్చింది. మ్యాంగనీస్ ఆ లోడ్ని ఇక్కడ స్టాక్ పాయింట్లో పెట్టారు. అట్లాగే లోడ్స్ అప్పుడప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. 24th వీళ్ళు స్టాక్ వెరిఫికేషన్ చేసుకుంటే 250 మెట్రిక్ టన్స్ స్టాక్ షార్టేజ్ వచ్చింది. దాని మీద దొంగతనం జరిగిందని మన హార్బర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా సిపి గారి నాలెడ్జ్లో పెట్టాం. సిపి గారు చాలా ఎక్కువ ప్రాపర్టీ కదా, 30-35 లాక్స్ ప్రాపర్టీ. ఇమీడియట్గా స్పెషల్ టీం ఏమంటే పెంటారా గారు ఆధ్వర్యంలో అవతారం గారు, వాళ్ళ ఎస్ఐస్, ఆ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా పుల్అప్ చేస్తే ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసి 11 మెంబర్స్లో 9 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనకి దర్యాప్తు కాలంలో తెలిసింది ఏంటంటే చల్లపల్లి సత్యరాజు అనే అతని చేత ఒక లోడర్ తెప్పించుకుని మొహమ్మద్ అక్రమ్ అనే అతనితోటి లోడర్ డ్రైవర్, ఈ లోడర్ తోటి ఎక్కి దాన్ని క్యాటర్పిల్లర్ అంటారు, దాంతో తీసి అందులో లోడ్ చేసి ఇవన్నీ కూడా అమ్మేశారు. వీళ్ళకి చల్లపల్లి ఎల్లయ్యమ్మకి వాసుపల్లి రమణ, వాసుపల్లి నూకరాజు, అక్కిన రాజు, జి దుర్గారావు, చల్లపల్లి సత్యరాజు, మొహమ్మద్ అక్రమ్లు సహాయం చేశారు. దగ్గర 250 టన్స్ మెట్రిక్ టన్స్ ఫెరోలాస్ రికవర్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ 35 లాక్స్ అండి. 2 డంపర్స్, 1 క్యాటర్పిల్లర్ని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తుంది. గులాబ్ తుఫాన్ ప్రభావం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం ఏరియాలోని చింతలోవ, కాకరలోవ, దుర్గానగర్, శ్రీహరిపురం ప్రాంతాలను పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సందర్శించారు. స్వయంగా వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. అల్పపీడనం కారణంగా వస్తున్నటువంటి తుఫాన్ కారణంగా అనేక డ్యామేజెస్, నిన్ననైతే నాయద్రిగడ్డ రిజర్వాయర్ నుంచి గేట్లు ఎత్తి వేయడంతో ఎల్లపవానిపాలెం, కొత్తపాలెం పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినాయి. ఎయిర్పోర్ట్ వరకు ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. చాలామందికి ఆస్తి నష్టం, చాలామందికి ఇంట్లో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా పాడవడం. ప్రధానంగా ఏదైనా వరదలు వచ్చినప్పుడు, ఇలాంటి తుఫానులు వచ్చినప్పుడు మన నియోజకవర్గంలో ప్రత్యేకించి కొండవాళ్ళ ప్రాంతాలంతా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కొండ చర్యలు విరిగిపడటం అనేటువంటిది మరి సహజంగా ఎప్పుడు కూడా జరుగుతూ ఉండేది. అలాంటి కోణంలోనే ఈరోజు జయాంధ్ర కాలనీ నుంచి ఈ ప్రాంతాలన్నీ కూడా చింతల్లోవా, కాకరలోవా, ఇప్పుడు తిరునాథపురం కూడా ఎక్కడైతే ఇళ్ళ నిర్మాణం నోచుకుంటున్నాయి కొండల పైకి వెళ్ళి, ఆ నిర్మాణం జరిగేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ఈ రీటైన్ వాల్స్, ప్రొటెక్షన్ వాల్స్ అనేటువంటి నిర్మాణం జరగకపోవడం వల్ల ఎప్పుడు ప్రమాదాలు జరగడం, అయితే ఇప్పుడు ఆస్తి నష్టమే జరిగింది కానీ ఎక్కడ కూడా ఎవరికి భౌతికంగా ఇబ్బందులు కలగలేదు. ఏది ఏమైనా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్ళ నిర్మాణం చేసుకోవాలి. పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ ఆశ్రయించారు. ఎక్కువ మంది మరి ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి పైకి వెళ్ళే కొద్దీ ఖర్చు తక్కువతో కట్టుకుందామనే ఉద్దేశంతో
వాళ్ళు కట్టడాన్ని మరి ప్రారంభించుకొని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనా ఇవన్నీ కూడా ఇప్పుడు కార్పొరేషన్లో నిధులు సమకూర్చుకొని ఏదైతే ప్రాధాన్యత క్రమంలో వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ప్రొటెక్షన్ వాల్స్ కానీ ఏవైతే మౌలిక సదుపాయాలు. గులాబ్ తుఫాన్ ప్రభావం వల్ల 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు నగరానికి నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లలో నీరు గరిష్టంగా చేరింది. దీంతో జలాశయాలు జలకుండలను తలపిస్తున్నాయి. మేఘాద్రిగడ్డ జలాశయంలో పరిమితికి మించి నీరు చేరడంతో గేట్లు ఎత్తివేసి సముద్రంలోకి నీటిని వదిలిపెట్టారు. కాగా సింహాచలం, కంబాలకొండ, దారకొండ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో ముడసర్లవ రిజర్వాయర్ గరిష్ట పరిమితికి చేరుకుంది. నిండు కుండను తలపిస్తూ కనిపించే నీటితో అటుగా వెళ్లేవారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. నీటిపై తేలియాడే సోలార్ ప్యానెల్స్తో పాటు చుట్టూ పచ్చని కొండలతో రిజర్వాయర్ పరిసర ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి. రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 169 అడుగులు. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటిమట్టం 168.6 అడుగులకు చేరింది. కొంత నీరు స్పిల్వే ద్వారా సముద్రంలోకి చేరుతోంది. నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సమ్రాట్ పద్మభూషణ్ గుర్రం జాషువా 126వ జయంతి కార్యక్రమం బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ హరివెంకటకుమారి, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే గొల్లబాబురావులు జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాహిత్యాన్ని అస్త్రంగా మలిచి సమాజ రుగ్మతలపై సాహితీ పోరాటం చేసిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువాని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గుర్తు చేశారు. బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద ప్రభుత్వం తరపున జాషువా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేయర్ హరివెంకటకుమారి, రాష్ట అధికార భాషా సంఘం అధ్యకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే గొల్లబాబురావు, జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మలతో కలిసి మంత్రి జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాడు శాసనమండలి సభ్యునిగా, ఉపాధ్యాయునిగా పనిచేసిన అభ్యుదయ భావాలను వీడని గొప్ప సంఘ సంస్కర్తగా ఆయనను కీర్తించారు. జాషువా రాష్ట ప్రజలకు నిరంతరం గుర్తుండిపోయేలా సీఎం జగన్ గుంటూరులో 3 కోట్లతో చేపట్టిన జాషువా కళాపీఠం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. జాషువా రచించిన గబ్బిలం, పిరదౌసి, గిజిగాడు వంటి మహాఖండ కావ్యాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందటమే కాక సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చాయని గుర్తుచేశారు. అభ్యుదయ భావాలు కలిగిన జాషువాను అందరివాడిగా మంత్రి కీర్తించారు. గుర్రం జాషువా గారు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను, నాతో పాటు మా చైర్పర్సన్స్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, అలాగే మంగపండు వర్ష గారు, శాస్త్రి గారు, బుడా చైర్మన్ గారు, జీవీఎంసీ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు బాబురావు గారు, వాళ్ళ ఎస్సీ కమిషన్ మెంబరు, వారు అందరూ కూడా, నాయకులందరూ కూడా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అంటే సమాజంలో చాలా మంది పుడతారు, చాలా మంది వెళ్ళిపోతారు, కానీ చనిపోయిన తర్వాత కూడా జీవించి ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో గుర్రం జాషువా గారు. ఈ బడుగు బలహీన వర్గాల్ని, వెనుకబడిన వర్గాల్ని, తాడిద పిడిద ప్రజాని కానీ, దళితుల్ని కానీ, గిరిజనుల్ని కానీ, వీరందరినీ కూడా తన రచనల ద్వారా చైతన్యపరిచి మరి ఆనాడు భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సమసమాజం కోసం నిజంగా కృషి చేసిన వ్యక్తి ఆయన. ఆయన ఒక అభ్యుదయ రచయితగా కానీ, మరొక శాసన మండలి సభ్యుడిగా పనిచేసిన, ఒక టీచర్గా పనిచేసిన, ఎప్పుడు కూడా తన అభ్యుదయ భావాలను ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు. అలాంటి వ్యక్తి యొక్క జీవితాన్ని ఈ తరాలు, రాబోయే తరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలి అని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 కోట్ల రూపాయలతోటి గుర్రం జాషువా గారి కళాపీఠాన్ని గుంటూరులో మరి నిర్మించడానికి ముఖ్యమంత్రి గారు అనుమతి ఇవ్వడం, లాస్ట్ ఇయర్ దానికి ప్రారంభించడం, మరి ఆ వర్క్స్ కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. కనీసం వచ్చే బర్త్డే కల్లా ఆ కళాపీఠాన్ని కంప్లీట్ చేసి ఆ మహనీయుడికి కలకాలం రాబోయే తర్వాత గుర్తు పెట్టుకునే విధంగా ఆ కళాపీఠాన్ని రూపొందిస్తామని తెలియజేసుకుంటూ, జయంత్యుత్సవం రాష్ట్ర స్థాయి ఉత్సవం రాష్ట్ర ప్రభుత్వం తరఫున విశాఖపట్నంలో
నిర్వహించడం మనందరం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. దానికి కారణభూతమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మన మంత్రివర్యుడు అవంతి శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేకంగా విశాఖ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జాషువా గారు మానవతావాద కవే కాకుండా ఆయన నేను విశ్వనరుణ్ణి అని చెప్పాడు. ఈ రోజున సామాజిక పరిస్థితులు వేరుగా ఉన్నాయి, కానీ ఆ రోజున జాషువా గారు కవిత ప్రారంభించిన రోజున ఆ సామాజిక పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినప్పుడు కూడా అననుకూలమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా నిలబడి సమాజంలో ఉన్న రుగ్మతలు అనేటివి కూడా పాతురోవాలి, బడుగు బలహీన వర్గాలకు ఒక పెద్దపీట వేయాలని చెప్పని జాషువా గారు తన కవిత్వంలోని ప్రతి పంక్తిలో కూడా ఆయన వెల్లడించాడు. ఆయన ఆశయాలు ఇవాళ సాధన జరుగుతున్నందుకు ఓ పక్క మనకు చూసుకుంటే పిఎంఆర్డీ చైర్మన్ కానీ, లేకపోతే ఎస్సీ కమిషన్ కానివ్వండి, లేకపోతే మన మేయర్ గారు కానీ, ఇట్లా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాషువా గారి ఆశయాలను తూచా తప్పకుండా ఆయన పాటిస్తున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి కృతజ్ఞత తెలియజేస్తూ, మహాకవి మహామనీషి విశ్వనరుడు మానవతావాది గుర్రం జాషువా గారికి నా హృదయపూర్వకమైనటువంటి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. గుర్రం జాషువా గారి జయంతి. గుర్రం జాషువా గారు గుంటూరు జిల్లాలో వినుగొండ గ్రామంలో జన్మించారు. ఇతను తక్కువ కులంలో జన్మించడం వలన చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడ్డ వ్యక్తి, కానీ తను కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని మూఢాచారాలపై తిరగబడి ఎక్కడైతే అవమానించారో అక్కడే తను సత్కారాలు కూడా పొందిన వ్యక్తి మన గుర్రం జాషువా గారు. 1964 ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యత్వం పొందిన వ్యక్తి. 1970 ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కళాప్రపూర్ణ బిరుదు కూడా ఇచ్చి సత్కరించారు అతనికి. అంతేకాకుండా కవి కోకిల, నవయుగ కవి, ఇంకా చాలా బిరుదులు పొందిన వ్యక్తి మన గుర్రం జాషువా గారు. అంతేకాకుండా 1970 భారత ప్రభుత్వం కూడా పద్మభూషణ్ పురస్కారం కూడా అందించిన వ్యక్తికి గుర్రం జాషువా గారు. ఇటువంటి వ్యక్తిని ఇప్పటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే జాషువా గారి ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు. ఆ విధంగా ఈ నగర మేయర్గా కూడా జాషువా గారి ఆశయాలకు అనుగుణంగా పయనిస్తానని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఎంతో ఆయన యొక్క కవిత్వంతో ఈ అణగారిన వర్గాల కోసం వారి యొక్క కవిత్వంతో మేల్కొలిపి నిజంగా ఈ రోజున వారు కవిత్వంతో పాటు ఈ అణగారిన వర్గాలకి ఆరాధ్య దైవంగా మిగిలినటువంటి కీర్తిశేషులు గుర్రం జాషువా గారి యొక్క జయంతి మన ఒక అణగారిన వర్గాలకే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాలుగా చైతన్యవంతులయ్యారు. నేను ఒకే ఒక విషయం మాట్లాడదలుచుకున్నాను, వారు రాసినటువంటి గబ్బిలం కానీ, ఫిరదోసి కానీ, అనాథ కానీ, ఒకసారి కానీ మనం కానీ వారి కవిత్వాన్ని చూసినట్లయితే ఒక ప్రక్క కవిత్వ పటిమతో పాటు సామాజిక రుగ్మతల్ని నిజంగా ఈ రోజున వెలుగొత్తి చాటి వాటి కోసం వారి జీవితం అంతా వారు కృషి చేసినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా అందరం కూడా ఆయన తలుచుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. అంటరానితనంలో పుట్టిన ఇంటింట కూడా తలుసుకున్నంత స్థాయిలో ఈరోజు గుర్రం జాషువా గారు ఎదిగి ఉన్నారు, ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సమాజం చైతన్యవంతం కావాలి, ప్రతి ఒక్క దళితులు కానీ పేదోళ్ళు కానీ అందరినీ కూడా వృద్ధిలోకి అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్తోని గుర్రం జాషువా గారు రచనలు కానీ ఆయన నడుచుకున్నటువంటి సంఘ సంస్కర్తగా ఈరోజు ప్రజల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. ఈరోజు మనందరం కూడా అలాంటి పెద్దల ఆశీస్సులతో ఆదర్శాలను ముందుకు తీసుకుపోతూ మనందరం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. పెందుర్తి నియోజకవర్గం 96 వార్డు ఏకలవ్య కాలనీ ప్రజలు అనేక కష్టాలు పడుతున్నా అధికారులు వారిని పట్టించుకోకపోవడం, ఆదుకోకపోవడం అన్యాయమని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. గులాబ్ తుఫాన్, కొండపోత వర్షాల కారణంగా ముంపుకు గురై అష్ట కష్టాలు పడుతున్న వీరిని ప్రభుత్వం అధికారులు ఆదుకోవాలని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద మౌలిక సదుపాయాలు కల్పించాలని, పక్కా ఇళ్లు కట్టించాలని పీవోడబ్ల్యూ దళిత విముక్తి ప్రతినిధులు డిమాండ్ చేశారు. చాలా అన్యాయంగా బలైపోతున్నారు,
వాళ్ళు నిర్వాసితులు. ఇది వరకు ఆ ఎంఆర్ ఇక్కడ ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉండేవారు. ఎంఆర్ఓ గారు ఇక్కడికి తరలించారు. వాళ్ళు గత 30 సంవత్సరాలుగా పిల్లల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి కరెంటు బిల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నీ. కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ వరద వచ్చినప్పుడు బలైపోతున్నారే కానీ ఏ నాయకులు కానీ ఏ అధికారులు కానీ స్పందించటం లేదు. ఇక్కడ మీకు రోడ్లు వేస్తాము, కొళాయిలు వేస్తాము, పక్కా పట్టాలు ఇస్తాము, ఇల్లులన్నీ కట్టిస్తామని చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి నిర్వాసితులుగా వీళ్ళని తరలించిన తర్వాత వీళ్ళు దళితులు తెల్లవారితే వ్యాపార నిమిత్తం కడుపు దీనికోసం వెళ్తుంటారు. ఈ బుట్టలు గట్ట అన్నీ అప్పులు చేసి వడ్డీలకు వాడుకొని ఫైనాన్షియల్ దగ్గర తీసుకొని ఈ బుట్టలు ఫైనాయిలు అమ్మకాలకు వెళ్తారు. ఈ ప్రతి సంవత్సరం కూడా గుంపుకి బలే అయిపోయి వీళ్ళ ఆస్తి నష్టము, వాళ్ళ ప్రాణ నష్టము. ఇంత పేకల వరకు నిన్న నీరు వచ్చినా సరే రాత్రి 3 గంటలకి వస్తున్నా ఎవ్వరూ కూడా కనీసం అధికారులు స్పందించలేని ఇది ఉంది. అవతల ఎవరో బాగా ఉండి కాలనీకి వెళ్ళారంట, తిండానికి ఒక గిన్నె ముక్క లేదు, వాళ్ళు అప్పు చేసుకొని తెచ్చుకునే సామాన్లన్నీ వరదకి కొట్టుకుపోయాయి. ఈ ప్రాణ నష్టము, ఈ ఆస్తి నష్టము ఏ ప్రభుత్వాలు వీళ్ళకి తీర్చగలవు, ఏ ప్రభుత్వాలు ఇవ్వగలవు, ఏ అధికారులు ఇవ్వగలరు? మా ప్రాణానికి విలువ లేకుండా పోతుంది, అధికారం అన్యాయం రాజ్యం వెళ్తుంది. గులాబ్ తుఫాన్ కారణంగా కురిసిన కుండపోత వర్షాలకు జలమయమైన ఎల్లప్పవానిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ను స్థానిక కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ సందర్శించారు. స్కూల్ హెడ్ మాస్టర్ కవిత నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతంలో ఉన్న ఎల్లప్పవానిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ ముంపుకు గురైందని తెలిపారు. దీంతో కంప్యూటర్లు, రికార్డులు, మధ్యాహ్న భోజన పథకం దినుసులు పాడైనట్లు చెప్పారు. ఇకపై ఇలాంటి దుస్థితి పునరావృతం కాకుండా పై అంతస్తులను నిర్మించాలని కోరారు. సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఈ గులాబ్ తుఫాన్ వల్ల మా 89వ వార్డులో ఎల్లప్పవానిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో కంప్యూటర్ రూము అదే లైబ్రరీ రూము వీటన్నిటిలో కూడా దాదాపుగా 3 అడుగులు నీరు వచ్చి రికార్డ్స్ అన్ని తడిచిపోవడం జరిగింది. ఇక మీద ఇన్ ఫ్యూచర్లో కూడా ఇటువంటి సైక్లోన్ నేను వస్తే ఎలాంటి పేపర్ నష్టం జరగకుండా ఇప్పటి నుంచే మన ఈ స్కూల్ అభివృద్ధికి మనవంతు సహసహకారాలు అందించేలాంటి అధికారుల్ని ప్రభుత్వాన్ని నేనైతే కోరుతున్నాను. దానిలో భాగంగా ఈరోజు ఈ స్కూల్ని పరిణతి చేయడానికి వచ్చాను. చాలా బాధ వేస్తుంది. రెండేళ్ళుగా స్కూల్లోకి ఇబ్బంది పడుతున్న పిల్లలకి మధ్యలో ఈ గులాబ్ తుఫాన్ వచ్చి తీవ్ర నష్టం జరిగేటప్పటికీ చాలా ఇబ్బంది కలుగుతుంది. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి స్కూల్స్ మీద దృష్టి పెట్టి ఇది జిల్లా పరిషత్ హైస్కూల్, జిల్లా పరిషత్ అధికారులు, సీఈఓ గారు కొద్దిగా దృష్టి పెట్టి వాళ్ళకి కావాల్సిన స్టూడెంట్స్ కాలకు కనీసం కల్పించండి. దానిలో భాగంగా నా వంతు సహాయకాలు ఇప్పుడు అందిస్తాను మీ ద్వారా తెలియజేస్తాను. ఎల్లప్పవానిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో గతంలో 2 పర్యాయాలుగా ఈ కంప్యూటర్లు అన్నీ కాలిపోవడం జరిగింది. మరి నిన్న వచ్చిన గులాబీ వర్షం కారణంగా మరి ఇక్కడ సుమారుగా నడువంత హైట్ వరకు కూడాను సుమారు 3.5-4 అడుగుల హైట్ వరకు కూడా వర్షపు నీరు ఇందులో ఉండిపోవడం ఈ గ్రామాన్ని ఎల్లప్పవానిపాలెం, ఎస్సీ కాలనీ, భగత్ సింగ్ నగర్, వైఎస్ఆర్ నగర్తో పాటు మధ్యలో ఉన్న హై స్కూల్ కూడా మునిగిపోవడం జరిగింది. మరి ఇందులో సుమారుగా 10 బస్తాల వరకు రైసు పాడవడం, గుడ్లు పాడవడం, అలాగే బీరువాలో ఉన్న రికార్డ్స్ కూడా, అంటే లోపల బీరువా హైట్ 6 అడుగులు ఉంటుంది, అందులో కూడా వాటర్ వెళ్ళిపోయి బీరువాలో ఉన్న రికార్డులు అన్నీ కూడా మరి తడిసిపోయి ముద్దయిపోయే పరిస్థితి అయింది. మరి ఇది మరి అధికారులు దీన్ని గమనించి మరి ఈ హై స్కూల్ని ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ 5 ఏళ్ళకి ఒకసారి ఇలాగా 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో ఇలా తుఫాన్లు రావడం, ఇలా మునిగిపోవడం, ఇదే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి దీనిపై మరి దృష్టి సారించి మరి అధికారులందరూ కూడా వచ్చి దీన్ని పైన ఏదైనా సరే కూడా రూములు కానీ పైన ఉంటే ఈ రికార్డులు ఏవైతే ఉన్నాయో పై రూముల్లో కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మా ఈ గ్రామంలో లోతట్టు ప్రాంతంలో ఉంది హై స్కూల్, మరి గ్రామంలో నాడు నేడు కార్యక్రమంలో కానీ ఇంకేదైనా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు ఈరోజు రావడం జరిగింది గ్రామంలోకి. మరి వైఎస్ఆర్ నగరు, ఎస్సీ కాలనీ, భగత్ సింగ్ నగర్ పర్యటన చేశారు. మరి ఆయన దృష్టికి హై స్కూల్ సమస్య కూడా తీసుకెళ్తే ఇప్పుడు ఆల్రెడీగా సీఈఓ గారితో మాట్లాడతామని అన్నారు. మరి సీఈఓ గారితో మాట్లాడి, జిల్లా పరిషత్ సీఈఓ గారితో మాట్లాడి మరి మా ఎల్లప్పవానిపాలెం గ్రామాన్ని మరి అభివృద్ధి హై స్కూల్ జిల్లా పరిషత్. గులాబ్ తుఫాన్ ప్రభావం వల్ల 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు తెన్నేటి పార్క్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
చెట్ల కొమ్మలు విరిగి ఒరిగి ఫుట్పాత్లపై పడడంతో అటుగా రాకపోకలు సాగించే పాదచారులు, వాహన చోదకులు ఒకింత ఇబ్బంది పడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ దెబ్బకు ఆర్కే బీచ్ కోతకు గురైంది. తుఫాన్ తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో ఈదురుగాలుల ఉధృతికి అలలు ఎగసిపడ్డాయి. ఉవ్వెత్తున ఎగసిపడిన అలల తాకిడి ఉధృతికి ఆర్కే బీచ్లో పలుచోట్ల తీరం కోతకు గురైంది. కురుసురా సబ్మెరైన్ మ్యూజియం సమీపంలో ఇది మరీ ఎక్కువగా కనిపించింది. దీంతో బీచ్ సందర్శకులు ఒకింత కలవరపాటుకు గురయ్యారు. తుఫాన్ తీరం దాటినప్పటికీ వాయుగుండంగా మారడంతో సముద్రంలో అలజడి కొనసాగుతోంది. దీంతో తీరం మరింత కోతకు గురయ్యే అవకాశం లేకపోలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోపాలపట్నం ముంపు ప్రాంతాల్లో మంత్రి, మేయర్ పర్యటన. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం. మాంగనీస్ లోడ్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు, నిందితుల అరెస్ట్. మల్కాపురం ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గణబాబు విజిట్, అండగా ఉంటానని భరోసా. ముడసర్లోవకు ప్రవాహ తాకిడి, జలకుండను తలపించిన రిజర్వాయర్. బీచ్ రోడ్లో ఘనంగా జాషువా జయంతి, ప్రముఖుల నివాళి. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.